ఏమన్నా చెప్పండి. ఒరే ఊర్లో ఐదారు రోడ్లు ఉంటాయిరా, అందరిని పోయి పలకరి. మన ఊర్లో లైట్లు అట్లే ఉంటాయి, అమ్మకు చెప్పు. అమ్మా రేపు నుంచి ఆఫ్ చేయమ్మా, ఎందుకంటే ఆఫ్ చేయమంటే పంచాయతీ లెక్క కడతాడు. అదే పంచాయతీ లెక్క నువ్వు వేస్ట్ చేయకపోతే ఒక కాలువ కట్టుకోవచ్చు. నీకు ఆయమ్మ పలకరించిన దానికి ఏమైందంటే ఒక 10 రోజుల తర్వాత ఆయమ్మ నీకు ఆప్యాయంగా ఏమన్నాయినా బాగున్నావా అంటారు. మరి మీరు పెంచుకున్నారా? పెంచుకోలే. ఈరోజు కూడా చెప్తున్నా, మొదలు పెట్టండి. రేపు ఎవరిని ఏమన్నా నిలబడాలనుకుంటే నేను ఈరోజు చెప్తున్నా, రెండు తారపత్రికి చాలా మార్పు చూస్తున్నా నేను. ఈ నడవన నిన్న కాదు మొన్న చనిపోతే అక్కడ పోయినా, అంతకుముందు ఆడవాళ్ళు నన్ను చూసి తల దించుకొని పోయేవాళ్ళు. ఏం చేస్తాను తెలుసు ఇప్పుడు? అన్నా నీ హెల్త్ బాగుందా? ప్రమాణం చెప్తున్నా. ఏమంటున్నారు? నీ హెల్త్ బాగుందా? బాగున్నావు కదా అని అడుగుతాను. ప్రతి ఒక్కరు నమస్కారం పెడతారు. ఎందుకు? ఎందుకు చెప్పండి? నేను మీ మాదిరి తిరిగి ప్రతి ఒక్కరిని ఆపేదకు పలికించి ఇంగ్లీష్ నాకు తెలుసు. అంటే ఓడిపోయినది కదా వేరే. మళ్ళీ ఆపేద పెంచుకోండి, ఒకసారి ఎప్పుడో ఒకసారి పనికి వస్తుంది మనకి. ఏమ్మా నమస్కారం, పెన్షన్ వచ్చిందమ్మా? బాగా వచ్చింది, బ్యాంక్లో పోయిపోయా. పడిందా బ్యాంక్లో? పడిందా? ఏం చంద్రబాబు ఉన్నాడు అనుకుంటుందా? అది పైన ఏసే దానికి మీకు ఏం పోతుంది? బ్యాంక్లోకి పోతారా తెచ్చుకుంటే దానికి? వాళ్ళ ఎప్పుడో తినమంటా అబద్ధేస్తాడేమో ఆపదే. అంటే ఆయన ఒకవేళ వాళ్ళ 30 తేదీ దినం అయితే మీరు 30 రోజులు ఏం చేయాలి? అడగదు వెళ్ళా లేదు కప్పస్తున్నా 50 రోజులు ఏంటంటే అడుగు రావాలి జీతము. వాళ్ళ నువ్వు మళ్ళీ ఇంకోసారి మేము వద్దని అడుగు, ఉన్నసారి మీ నాయన వద్దది మేము వద్దని అడుగు. మామూలు వాళ్ళ నాయన వద్దది మనం వాళ్ళది మనం ఏం చేస్తాంటే ఒకసారి గుండెల్లో హీరో హీరో ఇస్తా అంటాం. మేమే వద్దని లేదు మాకు ఆరు వద్దంటే అంటే 20 రోజులు ఇస్తాడు. ఎక్కడ న్యాయం? బాగా బాగుంటారు కదా, బాగా సుఖంగా ఉండదు. వేసిన ఓటు వేసిన వాడు గెలిచిన వాడికి సుఖం ఉండదా? ఇది పరిస్థితి. ఎందుకు తెలుసా? లేదు మీకు తెలుసా? మిథున్ చక్రవర్తి, మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి పేరు విన్నారా? విన్నారా? వింటారు. ఎందుకంటే ఆయన పేరు చిత్తూరు పెద్దారెడ్డి పెద్దిరెడ్డి అన్న కొడుకు రామచంద్ర, పెద్దిరెడ్డి రామచంద్ర కొడుకు. ఆయన ఇప్పుడు మినిస్టర్ పార్లమెంట్లో మాట్లాడినాడు. తెలిసి ఏం మాట్లాడినాడు? అయ్యా నమస్కారం మీకు, మమ్మల్ని చూడకపోతే మేము ఎత్తిపోతామంట. మీరు ఎత్తిపోయి మమ్మల్ని ఎత్తిపోతారా? రేపు ప్రజలందరినీ ఎత్తిపోతారే. వాళ్ళు ఎత్తిపోతే మనకేం కాదు. ఎవరు ఎత్తిపోయేది? ప్రజలు. అదే ఆయన చెప్పేది, 3 నెలల లోపల మాకు లెక్క ఇవ్వకపోతే ఎత్తిపోతారు. అంటే ప్రచారం ఎత్త కొట్టేదానికి వీళ్ళందరూ ఓటు వేసినారా? ఇప్పుడు అంటారు శనికాయలు రాలేదంట. ఏమన్నా శనికాయలు రాలేదంటే చంద్రబాబు నాయుడు సరిగ్గా జరిగిందంట. యో మీ యాడిగిలోనే నారాయణ కాదు నారాయణ, ఎర్ర శనిక్కాయ అంటే ఎర్ర శనిక్కాయ, కదిరి కాదు కదిరి అన్న. పొద్దుటి నుంచి తడిసిపోయినాయండి మళ్ళీ దాన్ని ఎనిక్కి. మేము ఒక నెల నుంచి ప్రజల్లో పోయి ఏం కావాలా ఏమని చెప్పి, కానీ ఇప్పుడు నువ్వు అట్లా లేవబ్బా. ఎలా పెడితే బాగా జరుగుతుంది తీసుకోండి ఆకులు, ఎలా పెడితే బాగుంటుంది సార్. ఇసుకకు ఏం చేసినాడు ఒకటి 25 టిప్పర్లు తెచ్చి ఊరికైన తోలుకోకూడదా? తప్పెట్లు మళ్ళీ ఇవ్వండ తమాషాలు ఏమంటే ఆగిపోయింది. ఎందుకు? స్కీమ్ సరిగా లేదు అని చెప్పి ముందు అన్ని దగ్గర మాట్లాడదలసింది ఏమంటే పోలీస్ సినిమాలు ఉంటారు చూడండి, పోలీస్
ఆ పోలీస్ ఈరోజు బ్రహ్మాండంగా ఉంది ఎస్పీ వల్లన్నా. ఎస్పీ చాలా మంచుడు. నిన్ననే మొన్న వాడిని 307 లో పెట్టినాడు, 307 లో పెట్టినారు నన్ను. వాడిని ఒక నన్ను పెట్టే పెట్టిండే వాడు ఏడున్నాడు వాడికే తెలియదు నాకు తెలియకొద్దు. సడన్ గా వచ్చాడు ఏరా ఏడున్నా బాగుంది అంటే నేను నన్ను చెప్పండి చెప్తా ఏడినాడు తెలుసు. ఇప్పుడు సర్కిల్ ఫోన్ చేస్తే నిశ్చితార్థంలో ఉన్నాడు. ఆ నిశ్చితార్థంలో ఎవరిది అంటే మళ్ళీ వాళ్ళదే. ఎవరిది? జగన్ బంధువుది. నేను వేయాల్సింది టీవీలో చూస్తే జగన్ కేసీఆర్ ఇద్దరు కలిసినారు. ఈయనకు ముందు ఇచ్చినా అంట పోలీసు వాళ్ళు నువ్వోది ఎవరికి జగన్కు అంటే జగన్కి ఆడిస్తాడు ఇట్లా రోడ్డు ఇట్లా ముందు పోమంటున్నాడు వేరే సట్ట ఆయన ముందు ఉంటాడు. బాగుండదని నేను పోతాని పోలే. నా కోడళ్ళు వీడు నా కూతుర్లు అందరు పోయినారు. పోతే బాబు ఆయన రాలేదు విజయమ్మను ఆయన వచ్చినారు. మేము ఆడున్నాం దాని మీద నేను పోయినా ఆయన పోయినాడు. ఈడ చూస్తే ఎస్ఎంఎస్ వస్తుంది స్పీడ్ లే. పవన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి పవన్ రెడ్డి ఈ కుట్రకు వీళ్ళే ఇద్దరు అంట. నేను భయపడండి రే, నేను భయపడ్డా. నువ్వు 8వ తరగతి చదువుకున్నావు కాబట్టి ఎమ్మెల్యే కూడా నీకు ఎట్లా మాట్లాడడం తెలియదు. నేను అనుకుంటే గంతేనంట. నేను అనుకుంటే కార్యకర్తలు ఉండరంట. ఏదో కొట్లాడదా ఏమద్దు ఏమన్నా ఆయనకు మా ఇంట్లో 20 సెంట్లు భూమి ఉంది. ఆ స్థలం బస్సులు పెట్టుకుంటే 15 సెంట్లు ఉంది. దాన్ని ఏమన్నా ఎత్తుకోవాలనుకుంటున్నాడేమో. ఎందుకంటే వాళ్ళకన్నీ అట్టాడివి. ఒక ఆస్తి కూడా సరిగ్గలేదు నాయన. ఏమనుకుంటాను? ఏ నీ కొడుకులు లేరు ఇద్దరా? రేపు నేను పెట్టాను నిన్ను ఇద్దరిని నిన్నటమా. నీవు ఇంకా ఎడో ఉన్నావు. ఆ చదువు కూడా ఎక్కువ చదువుకోలే. మన్నా నా కొడుకు అన్నాడు నాకు ఏమి బాధలేదు. ఓడిపోతే వాడికి ఓడిపోతే బాధలేదంట. భయపడ్డాను నేను. చిన్న పిల్లడు కదా ఎట్లుంటాడు అని నాన్న ఒక్కదాన్ని బాధపడతానన్న అన్నాను. ఏ రా అంటే దాంట్లో పోయి నా ఏం చేసినాడు అని అప్పటిపెట్టి ఉంటుంది కదా అని ఓపెన్ చేస్తున్నాయన. 8 పాస్ అని రాసినాడన్నా. నేను ఎంఏ చేసిన బీజీ చేసిన ఎంఏ చేసిన లా 2 ఏళ్ళు చేసిన లండన్లో చదువుకున్నా అదొక్కటి పాదు నాయన అని నేనేం చేయమంటాను మరి వాడిని ఓడిపోయి బాగలేదంట. అన్ని చూసినాను నేను. నేను అన్ని చూసిన 67 ఏళ్ళు నాకు బాగా పోయి ఆడ అనుకుంటే కూడా నిద్ర వస్తుంది. నాకేం బాధ లేదు పోయేదానికి లోపలికి మందరగా పోతా. ఎందుకంటే మాట్లాడకూడదు ఎట్లంటే అట్లా. నేను ఎమ్మెల్యే పదవి చేసిన దానికి కొన్ని ఉంటాయి మాకు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రజల్లో ఎట్లుండాలి అని. నువ్వు ఇంకా అది కూడా తెలుసుకోకపోతే నేనేం చేయమంటే అది నీ కర్మ ప్లస్ పరకర్మ. అట్లా కూడా ఎమ్మెల్యే దానికి భాష ఎట్లంటే అట్లా రావద్దు. ఇప్పుడు మా యాడదా స్వామి మీ ఊరే పూజారి అడిగిమా ఒక మాట అనేయడా. నేను ఆ మాట ఏమంటా ఏమన్నా నేను ఆ మాట అంటే ఎట్లుంటుంది? అతను పూజారి ఆయన ఒకటే. అర్థమైందా? భాష ఎక్కడ ఏం మాట్లాడాలా ఏం చేయాలనే ఒక ఇది లేదు కాబట్టి దాని గురించి పెద్దగా మనం అయ్యా మీరు చూసారు. నేను కూర్చొనే ఇట్లా ఇట్లా చూసా పల్లెల్లో ఉంది అన్ని విచారించే ఓ నీకు స్టోర్ అంటేనే వెళ్ళిపోయిండే. ఇప్పుడు మీ ఊర్లో స్టోర్లు ఏ పరిస్థితులు ఉన్నాయి? ఏం చేస్తారు? ఏం చేసేది కొట్లాడతారు నాకు కావాలంటే అది ఏమే
జగన్ ప్రకారం అయితే రెండు నెలలే కదా వాలంటీర్లు సార్, వాలంటీర్ల సభ్యులు పది అయితే దానికి కూడా కొట్లాడుతున్నారు. మళ్ళీ దానికి పెద్ద లీడర్ ఉన్నాడు, ఎవరు అంటాండ్రి వానికి వచ్చేది 6,000 8,000 అయితే టోర్కి 1,00,000 ఉంటానంట. మరి అది నిజమా కదా నాకు తెలియదు. పరిస్థితులు వాస్తవం చెప్పాలంటే మొన్న నేను శుక్రవారం పోయిన శుక్రవారం హైదరాబాద్ పోయినా, మా అన్న వచ్చిరే పోరా మీ అక్క వాళ్ళు బాధపడతారు పోరా అంటే నువ్వు ఉంటావా ఇడన్ నేను ఉంటా పోను అంటే పోయినా పోతారు. ఇంకా అడిగి పోకముందు ఒక ఆయన ఫోన్ చేసినాడు, జర్నలిస్ట్ పెద్ద ఆయన, ఏం ప్రభాకర్ రెడ్డి జగన్ గురించి ఏమైనా చెప్పకూడదు అని నేను చెప్తే, అయ్యా పద్ధతి కాదేమో మా ఇంట్లో నా కారులో కూర్చొని నా సీట్ అడ్జస్ట్ చేసుకున్నానికి ఈవిడ వచ్చా, ఆయన ఇప్పుడిప్పుడే కూర్చోడు, ఇంకా 20 రోజులు కూడా కాలేదు దీని గురించి అంటే మీరు అర్థం చేసుకోండి, జర్నలిస్టులు కూడా అర్థమైపోయింది, పేపర్ వాళ్ళకు వాళ్ళకు కూడా అర్థమైంది పరిపాలన బాగా లేదు అని మనం అనకూడదు. ఎందుకంటే వయసులో తక్కువ అనుభవం తక్కువ మీరు చూసినారు లేదా ఆయన వెంబడి ఒక ఆయన బుర్ర 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 వెనకలు పోతాడు వంగి వంగి కాస్త ఆయన ఇక్కడ లేడు కూడా, ఆయన ఢిల్లీకి పంపించి ఉన్నా చూడు పద్దుడు, ఆ పద్దుని ఎట్లా మార్చి ఆయన కాదు ఆయన ఎక్కడ ఢిల్లీనే ఆయన ఇక్కడ రాడులే, ఒక ఆయన పోతా అంటాడు బుట్టు పెట్టుకోరు ఆయన వెంబడికి ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి తెలుసా మీకు, ఆయనకు అన్నీ తెలుసు, ఆ పొద్దు డబ్బులు ఎట్లా పోయినాయో అని చెప్పి ఆయన మీద కేసులు ఉన్నాయి, చుట్టూ వాళ్ళే ఉన్నారు స్వామి, ఆయన ఏమన్నా చేసుకోవాలి మనకేం బాధలే. ఆయన చెప్పినట్టు నవరత్నాలు ఏమే ఆ రాళ్ళు రత్నాలు ఏమో ప్రజలకు చెప్పినాడే అవన్నీ చేసే సాలు. ఇప్పుడు మనం అంతా ప్రజలు కోరుకునేది ఏమి, ప్రజల కోసమే మనం అందరూ కష్టపడేది చేసేది మంచి చేయాలా, మరి నిజంగానే మంచి జరిగితే తప్పేముంది. ఆ రోజు మనం కూడా ఈయన కార్యకర్తలు ఉంటారే వాళ్ళు కూడా ఏమంటారు, అబ్బా చేసినాడప్పా అంత ఏడి ఇటు మావాడు నమస్కారం ఇంకోటి ఉండే ఉండే పంచ కడుకొని వచ్చి వీడికి నమస్కారం పైసారి సతాయించారు ఇద్దరు అన్నా ఎక్కడన్నా కానీ ఒక్క 5 రోజులు ఏంది నీళ్ళు యాడికి యాడికి కాల వల్లే వాళ్ళు అక్షరభాగం దాటిందండి. ఆయన ఒక ఆయన పాదయాత్ర చేశా బతుకుందా మీకు, మామూలు ఎప్పుడు నేను ఎప్పుడు చెప్తాను మామూలుగా రే 4 సంవత్సరాలు 5 నెలలు 6 నెలలు ఊరుకుంటారు 6 నెలలు యాక్టివ్ అవుతారు రావతల వాళ్ళని, ఆయన చాలా ఓవర్ యాక్టివ్ అయి ఆయన నీళ్ళు తేవాలి నాయనా నేను మీతో పాటి నేను మీకు మీ బాటిలు చేస్తా రాయల చెరువుకు నీళ్ళు చెరువుకు నీళ్లు తెచ్చి ఏమే ఈ కాలం యాడి కాలం పారిస్తే ఫస్ట్ నేను వయసాల్లో చేరతా అంటే పుట్లూరు ఎల్లూరు అది చాగల్లో మళ్ళీ ఇట్లే పార్టీ ఇట్లే పెట్టి మీకు సమయ దండము ప్రజలు బాగా చేస్తున్నారు వాళ్ళు నేను పోతానైనా బాగా అని చెప్పి పోతా అందరూ ఫోన్ అయింది మరి విడిచిపెట్టి అంటే ఎంత నమ్మకం చెప్తారా కాదని కాదు వాటర్ కాదు ఉండే కానీ రావు ఉండే కానీ రావు వాస్తవం చెప్పి పోతానా రావు. దానికి తోడు తొన్ని గంట ఉండేవంటే వర్షం రాదండి ఇప్పుడు ఈ వస్తాదేమో చూడాల జగన్ కాదు ఈయన ఇట్లా అదే అర్థం కాదు మనకు వస్తే మేలు కదా మీకు తెలుసా ఇంతవరకు తుంగభద్రలో
ఎప్పుడు అడుగుంటలేదు. ఈసారి కంటిది పోయిన సార్ ఇదే టయాని 38 టీఎంసీ నీళ్లున్నాయి, 38 టీఎంసీ ఇప్పుడు అడగండి పోయింది. కానీ నీ ఊరు కాబట్టి ఇప్పుడు మా ఇంటికి వచ్చిన వాళ్ళందా ఎవడు వస్తారు మా ఇంటికానికి, మా అన్న ఎట్లున్నాడో దిగులుగా ఉన్నాడో బాగున్నాడో. అయితే ప్రమాణంగా చెప్తున్నా, ఎంతమంది వచ్చి నన్ను ఓదార్స్తారంటే నిజంగా మీకు అందరికీ నేను మళ్ళీ ఒకసారి నమస్కారం చెప్తాను. నిజం చాలా మంది అన్నారు 45 ఏళ్ళు మీరు మమ్మల్ని చూసుకున్నారన్నా, ఇప్పుడు మేము మిమ్మల్ని చూసుకుంటామన్నారు. నిజం చెప్తున్నా, ఈరోజు ఇంత లావు ఇంత భద్రం ఇంత 6 అడుగులు ఉన్నాను మీ యొక్క దయా దక్షణ. నేను ఎవరికి భయపడను, ఏమి 67 ఏళ్ళు నా మాదిరి గుండెకాయ నిగ్గినట్టు ఎప్పుడో పోయిందరు ఎందుకు నాకు గోపనాథ్ సర్జరీ మన్ననే స్టంట్ వేసుకున్నా. పని చేసేది 2 నాళాలు, దేవుడు ఇచ్చిన వరం ఏం తెలుసా, ఆ గుడికాయ చాలా గట్టిగా ఉందా డాక్టర్ చెప్తాడు ఇప్పుడే బాగుంటాడు అందుకో అది కూడా బాగుంది. మీ ధైర్యం ఉందే, ఇంతకుముందు ఇంత ధరిస్తుంది కాదేమో కానీ ఈ ఓడిపోయిన ధైర్యం ఎక్కువ వచ్చింది మీ వల్ల. ఏం భయపడద్దండి, పోదాం లోపలిపై కూర్చుందాం. ఆ లోపలిపై కూర్చుంటే ఏమైతుంది, కరువుకాలం స్వామి, కరువుకాలం స్వామి. ఇప్పుడు చాలా మంది మద్రాసు పోతే నీళ్ళు లేవంటారు, హాస్టల్ మూసినారు, అన్ని మూసినారు, టికెట్ ఆకూడదు, ఏదో రకం చేసి లోపలికి పోతే వాళ్ళు నీళ్ళు పోస్తారు వాళ్ళు భూమి పెడతారు. మన పరిస్థితి ఏమో అట్లా కనిపిస్తుంది, అప్పుడే నీళ్ళు లేవంటారు. యాడికి నీళ్ళు రాకపోతే నేనంటే పై పనుకొట్టాను. నమస్కారం. అసలు నీ జాగ్రత్తగా తెలుసా, నీ కాన్స్టిట్యూన్సీ జాగ్రత్తగా తెలుసా, లేదు అవసరం లేదు నీకు. ఎంతసేపు ఇష్టపెట్టాక నడుస్తాం, ఎంతసేపు ఇసుకోదోరుకుందాం. ఇంకా ఫ్యాక్టరీ వాళ్ళకందరికీ ఏదో పెట్టినారంట అమ్మా, నా దగ్గరికి వచ్చి ఏమన్నా అర్థమర్థం అంటారు లాస్ట్కి చూస్తాం అర్థమర్థం. నేను ఇంతకుముందు తీసుకోలేదు కానీ ఇప్పుడు అర్థమర్థం. ఎప్పుడైనా ఏమన్నా తీసుకుంటే ఆయన ఆ 50 కిలో అది ఆ పేరు ఉంది అది ఒక ఇది గట్టు అతను సిమెంట్ నువ్వు తక్కువి ఇట్లా ఏదో చేసినాను కానీ నాయన అంత నీచంగా ఎవరికి తల వంచను. మీరు కూడా ఓపిక్గా నెల ఎప్పుడైంది తప్ప 29 రేపు 29 వరకు ఊరుకుంటుండీ. ఏమైతుంది ఇప్పుడు మమ్మల్ని ఏమి లేకుండా వాడు ఎప్పుడు చూడా వాడిని పెట్టారండి ఏమైంది వచ్చి వాడు రెడీగా ఉన్నాడు. అసలు నేను చెప్పిన వేసి పెట్టినారు మన ఇద్దరు తరబడి పోవాల్సిందే కొద్దినే వచ్చినాడు 3000 తరబడికి ఉండమండి. ఇప్పుడు 5 ఏళ్ళలో లాస్ట్ వైఎస్ఆర్ సర్పంచ్ను కూడా పిలిపించి వాడిది లేదు వాళ్ళ ఊర్లో ఏం తక్కువ ఉంది రేపు ముందే తిప్పి రెడీ చేసి మీ ఊర్లో ఇది ఇది తక్కువ ఉందని చెప్పి ఇదే 50 కిలో ఎన్ని కోట్లు ఇచ్చిన 3 కోట్లు ఇచ్చిన 3.5 కోట్లు ఏమొచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చిన. ఎందుకు మనం ఎంతసేపు ఉన్నా అభివృద్ధి అనే ఒక పదం మీద పోతున్నాం. వీడు వైఎస్ఆర్ వీడు కాంగ్రెస్ వీడు తెలుగుదేశం బీజేపీ పోలే అంతే. కానీ ఎవరు డెవలప్ చేయలేదు సార్ నా తర్వాత. ఇంకా డెవలప్ అంటే మాట అనద్దండి, అది అర్థం కాదు ప్రజలకి, అదే ప్రజలకు అర్థం కాదు. అర్థమైందా అని ఈసారి మీరు చదవాలని చెప్తా, పసుపు కుంకుమ ఆ కుంకుమ ఈ కుంకుమ అనుకోకుండా మన కార్యకర్తలు ఇంటికి పంపించి నీకేం కావాలని ఆయన రాసుకో, నీకేం కావాలని ఆయన రాసుకొని ఇస్తే ఏమైనా తృప్తిపడతారు అంతేగాని నువ్వు అభివృద్ధి అభివృద్ధి అంటే ఒప్పుకోరు. నీళ్ళు లేకపోతే పర్వాలే, ఎందులో రాక తాడిపదంలో కూడా పోయింది నీళ్ళు 6-7 రోజులే.
కొత్త పార్టీ నియమించిన ఇప్పుడు వస్తుందే లైన్ అంతా చంద్రబాబు నాయుడు కుమారుడు పట్టుకొని లోకేష్ పట్టుకొని ఆ పైప్ లైన్ తెచ్చినది ఒక పైప్ లైన్ చాగల్ నుంచి తెచ్చిన అసలు మీకు నేను ఉంటే కనుక 24 గంటలు వాడికి నీళ్ళు ఇచ్చింది అంత ప్లాన్ చేసి తెప్పించిన ఇదే చంద్రబాబు నాయుడు వచ్చింటే చాగళ్ళకు నీళ్లు ఈడ మన ఊరోళ్ళు దయాల మడుగు దగ్గర ఇది 24 అవర్స్ మీ అధికారులు పోవచ్చు అసలు పలకపోయింది మనకి మీ అదృష్టం తగ్గింది అర్థమైందా మేము మొదటిసారి వైఎస్ఆర్ లో చేరు చాలా ప్రెజర్ వస్తే కూడా నేను మా అన్నకు చెప్పి అన్నా చంద్రబాబు నాయుడు దూరోత్సవం పొందిన్నా ఈ మనకి ఎట్లా రాజకీయం కూడా అయిపోతుంది మనం చూడాల్సింది మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలా అని దీంతో ఆబోధి కూడా తెలుగుదేశం చేరింది అప్పుడు ఇంకా చాలా గట్టిగా ఉండే వైఎస్ఆర్ వస్తుంది అయినా కానీ ఎందుకు నేను ఒక చిన్న బుక్లో కూడా రాసిన అయ్యా మా నాయకుడికి 100 కిలోమీటర్ల చూపు ఒక సామాన్య కార్యకర్తగా నా చూపు 10 కిలోమీటర్లు రండి పోదా ఆ చూపుండే మేము అంత చేయగలిగిన తాడిపత్రులు కానీ యాడికి కానీ పెద్దవడుగురు కానీ రాయల్ జర్నీలో కూడా బ్రహ్మాండ లేకపోతే 100 దుమ్మే మీ గుండింది మరి బుద్ధి లేదే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది అయినా బాధపడ్డా నేను ఓడిపోలేదు నా కొడుకు ఓడిపోలేదని నేను ఇప్పుడు నమ్ముతానా ఇప్పుడు నమ్ముతాను నా కొడుకు ఓడిపోలేదని ప్రజలు అంత గుడ్డోళ్ళు కాదయ్యా గుడ్డోళ్ళు కాదు నేను 11 ఏళ్ళ నుంచి 11 సంవత్సరాల్లో ఫస్ట్ చల్లా సుబ్బారెడ్డి గారికి నేను క్యాన్వాస్ చేసినాను అప్పుడు కాడెద్దుల గుర్తు ఆ కాడెక్కలు గుర్తు కోసం ఆ ప్లాస్టిక్ తీస్తాడే దాడి మీద క్యాన్వాస్ చేసిన చల్లా సుబ్బారెడ్డి గారు ఆ బొమ్మ కోసం చేసిన నాకు బాగా ప్యాటర్న్ ఎలక్షన్లో ప్యాటర్న్ ఎట్లుంటుందంటే ఈ మండలంలో ఇట్లా వస్తే ఈ మండలంలో కూడా ఇట్లే వస్తుంది అన్ని మండలాల్లో ఇట్లే ఉంటుంది అట్లా లేదు 2 మండలాలే 6200 ఒక పెద్ద ఊరులోనే పోతాయి మీది 2000 ఎంత మెజారిటీ అది అట్లా నిలబడింది వేరే చట్టం లేదు పెద్ద పెద్దరు మండలం 300 తాడిపెద్దరు మండలం మాకు మెజారిటీ తాడిపెద్దరు టౌన్ మాకు మెజారిటీ ఎప్పుడు ప్యాటర్న్ ఎట్లుండదు మాకు తెలుసు ఎలక్షన్ ప్యాటర్న్ ఎట్లుండదు మన వాళ్ళంటే అంటే చాప కింద నీళ్ళు పోయినా ఏర్పడరే ఆ ప్యాటర్న్ ఎప్పుడు ఇట్లే వస్తుంది ఎక్కడైనా సరే లేదు 46 బూతులకు కానీ 4 బూతులు ఆడొకటి 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 వచ్చినాయి ఒక దాంట్లో 17 వచ్చినాయి మెజారిటీ నేను ముందే ఏం చేసినానంటే ఎన్ని ఉంటే కౌంటింగ్లని 14 28 ఒక 28 రామయ్యకు ప్రతి ఒక్కరికి రాసి పంపించిన ఈ బూతి ఉంటాది నువ్వు భయపడద్దు అది ఇక్కడ వాళ్ళకి 100 మెజారిటీ వస్తాయంటే 230 మెజారిటీ మనకు 50 వచ్చింది సార్ వాడికి 300 మెజారిటీ నేను మొదట ఎప్పుడు చేసి అన్ని పంపిస్తా అర్థమే కాదు 6200 ఇంతవరకు పెద్దవాడుగురు మండలం పుట్టినప్పటి నుంచి కూడా హైయెస్ట్ వచ్చి 2600 ఎంత వీక్ ఉన్నా కానీ లేదు మాట్లాడకూడదు ఓటమి మంది నిజంగా ఇంతమంది వస్తారని అనుకోలే మీరు చూసినా లేదు పొద్దులు ఆడ ఎర్రగా నిలబడి ఉంటే చీరలు ఆడుంటే ఆడ కూర్చుంటే పొద్దులు పిలిచానా ఎందుకంటే పేపర్ వెళ్తారు ఎవరు రాలే ఈ పేపర్ వెళ్తా అది ఖాళీ నా బాధ నాది కూర్చుంటే కూడా కాబట్టి నేను బాగుపడి వచ్చినా
ఎట్లా చేయాలరా ఆడవి రోడ్డు ఖాళీ ఉంది అని ఆడవి కూర్చున్నారు వాళ్ళందరూ మీకు మీకు వచ్చినా దాన్ని రమ్మంటరా ఆడ కూర్చో ఆడ కూర్చోడేడు ఎర్రసెట్ ఒకటి కట్ చేసినాడు మా యాడి కూడా ఇక్కడ ఆడ చూసుకుంటాడమ్మా కొంత ఈది గుంత సచ్చిన ఎందుకు మేము ముందు వచ్చినాము కాబట్టి ఆ పరిస్థితి ఇంకా పేపర్ వాళ్ళు ఉంటే చెప్పండప్పా ఇప్పుడే చెప్తా లేరా ఖాళీ చీర్లు లేవు చీర్లు తక్కువ ఉండి బయట నిలబెడుకున్నారు మనుషులు ఎంత ఉత్సాహం ఇచ్చిందండి ముందు యాడికి బ్రహ్మాండం అందుకోసరం ఈ ముందు కొందరు వచ్చిండ్రు మన వాళ్ళు పట్టుకో మా సూత్రం ఎట్టుందో అని రేపు వాళ్ళు కూడా వస్తారులేండి భయపడద్దండి ఎవరన్నా పోయింటే ఎందుకు పోతారు చెప్పండి ఎందుకు పోతారు లెక్క ఈ లెక్క ఉందే దాన్ని బోధిస్తారు పాడిపోయిన తర్వాత ఖాళీ అంట అయిపోతుంది ఇప్పుడు ఏమో అసెంబ్లీ అయినాక ఇవి ఇవి ఖాళీ చేస్తారంట ఖచ్చితంగా ఖాళీ అవుతారు వాళ్ళు ఎందుకు తెలుసా ఏంటంటే చెప్పినారు కదా ఏంటంటే చెప్పిందిలే అవి ఏ పొద్దు రావో ఆ పొద్దు అక్కడ ఖాళీ అవుతారు అందుకోసం ఇంకోటి ఏం చేస్తారు మీకు చాలా బాధ 45 ఏళ్ళు మీరు ఏకదాటిగా ఊళ్ళలో అనుభవించినారు అదే కొద్దిగా బాధ మీకు ఇక మన వాళ్ళకు ఉన్నారు కొందరు అరసద్దు అంటారు అయ్యా ఎల్లండిలో ట్రాక్టర్ పెట్టిస్తా ఒక సంవత్సరం ఇంకోనికి అంటే నా వద్దు వాడు అడుగుతాడు ఒకరికి ఎట్లా ఇస్తాము ఇంకా మా వాడు ఇప్పుడే చెప్పినాడు మా పాను ఒకరికే అంత ఇచ్చినారంటే చేతికి అని ఏందనుకుంటాడు రేపు 2023 గెమిలి వస్తే 23 మళ్ళీ మనం పవర్లో వస్తామో ఇప్పుడే చెప్పండి ఎవడు వచ్చాడు పిఎం అదే కూర్చుంటాడు చేయిస్తండి ఇప్పుడే ఎవరికి నీకు టైం లేదు నాన్న ఇంకా రాజకీయ నాయకుడు అంటే ఏమనుకుంటా తెలుసా వాడు ఎవడో తెలంగాణ వాడు లాయర్ చెప్తాడు వినాలా మీరు మాకు పిల్లలు లేరు మీరు వస్తారే బయటకు వస్తాం మీరు వస్తారు మేము బయటికి అడగని పోల్టే వస్తాం నేను సంవత్సరానికి 360 రోజులు అయితే 220 రోజులు నేను పల్లెలు తిరిగిన నాకు పిల్లలు తెల్లలేరా నాకుండే వ్యాపారం బస్సులు వాస్తవం చెప్తున్నా 15 రోజుల నుంచి బాగా చూసుకుంటున్నా యా బస్సుకి ఎంత పుంది కూడా చూసుకుంటానా అన్నీ చేసిన నిన్న రాత్రి నాకు పెద్ద చెకింగ్ జరిగింది నిజం అబద్ధం కాదు తెలుసు కదా ఎందుకు జరుగుతుందో నా బస్సు ఒక్కటి కూడా సీజ్ కాలేకొండలో దగ్గర 40-50 బండ్లు సీజ్ అయినాయి ఆయన అడిగినాడు ఎవరు వచ్చినాన్న ఏందప్పా ఏందో చెప్పి పంపించారు ఏం తెలియదు ఏంటంటే నేను వృత్తి చేస్తానా మీరు చేతే పెట్ట చేస్తారో దానికి ఎప్పుడు టైర్ ట్రిప్ పెట్టాలా ఎప్పుడు ఎరువు పెట్టాలా ఎప్పుడు ఏం పెట్టాలో మీరు ఎలా చూసుకుంటారో మేము అలా చూసుకుంటాం ఎప్పుడు ట్యాక్స్ కట్టాలా ఎప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకోవాలా ఎప్పుడు ఏం చేయాలని అలా అన్నప్పుడు ఎందుకు భయపడతాం ఏంటి ఏం కాదు వీళ్ళకందరికి అలవాటు ఆ అలవాటు మన కూడా ఉందనుకుంటారు లేదు ఇది నిజాతిగా వస్తాను ఏ ప్రజలంత పిచ్చోళ్ళు కాదు మమ్మల్ని గౌరవించలేదు ఎందుకు గౌరవిస్తారంటే ఒకటే మాట మీద ఉంటాం అందుకే వీళ్ళకి నేను బౌ ఉంటాను వాళ్ళు చెప్పిన ఏంటంటే నన్ను అందరు బౌకోవాలి ఉండేది ఉన్నాడు చెప్తాం నేను ఎప్పుడు చెప్తా ఒకసారి మీటింగ్ సచ్చినాడు మా వాడు ఆ ప్లాంట్లు ఇప్పిందంట ఏంటి ఆ ప్లాంట్లు ఇప్పించేది నేను అదే రాసిన అయ్యా బీటెక్ ఉద్యోగాలు లేవయ్యా 10th క్లాస్ అని ఉద్యోగం ఉందన్న ఎందుకు కూలి కాదు ఏదో గంపో గింపో పట్టుకొని ఆడు ఎత్తేదో గిత్తేదో ఉంటుంది అది తప్ప నేను నేను అదిలో చూసాను బోర్డు లేవు చదివి ఈ బోర్డులో చూడగొట్టాయంట అంటే మెసేజ్ చెప్తే సరిపోతాం ఇప్పుడు ఆయన చెప్తాను నవరత్నాలని
దాన్ని ఎవరు తీర్చలేరు నాయన. ఆ నవరాత్రాలు చెప్పి నవరాత్రాలు చేసి ఇంటి బాగుండదు. ఊరు కూడా ఆర్టీసీ నేషనలైజ్ ఇది గవర్నమెంట్ తీసుకుంటుందంట. ఏమే వాళ్ళకు నేను ఎందుకు మొత్తుకుంటానా? అరే ఏంది ఏదో చేయొద్దండి. నేనేమన్నాడు కలెక్టర్ మీటింగ్లో జగన్ గారు, ప్రతి స్కూల్కి ఒక బాత్రూమ్కి 18,000 అంట. అంటే ఆయన సిఎస్ ఎందుకంటే చీఫ్ సెక్రటరీ, ఎంత అయితే సార్ అన్నాడు. అయితే నీకు లక్షిస్తే నువ్వు చేస్తావా అన్నాడు. కరెక్ట్, ఆ మాట కూడా కరెక్ట్ జగన్. లక్షించినా కానీ ఎవరు చేయరు. అందుకే నేను అవస్థపడ్డా. మీ ఊర్లు బాగుండాలా? ఇది ఇవ్వదు పేడకాయలు ఎత్తేసేవాడు లేడని కదా మీకు ఎందులే గంజి ఎత్తేసేవాడు లేడని కదా ఎవడు లేడు. అదే పరిస్థితి కూడా ఇప్పుడు కూడా అదే. ఇవన్నీ నేను ముందు చూపుతో చేస్తే మీరేమన్నారు నన్ను కుక్కర్ చిన్నట్టు అరుతాడు పని లాచి కుక్కర్ చేసినారు నన్ను అంతేనా? ఆయన ఎవరు చెప్పినాడు తృప్తిగా ఉందా ఇప్పుడు? ఏం నడిచేది? ఎంతమంది నడిచిండ కార్యకర్తలు వస్తారు బాగుండాలని కోరుకుంటాను తప్ప.